హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగుంటారులేండి. అయితే నేను ఎందుకు లైవ్ వీడియో చేయాల్సి వస్తుందంటే, మొన్న వీడియో అయితే పెట్టామండి మేము టిక్టాక్ లో, ఈస్ట్ వెస్ట్ వాళ్ళని ఎందుకు బ్రదర్ తిడతామని ఒక బ్రదర్ కి అయితే వీడియో పెట్టాము. అయితే ఆ బ్రదర్ అయితే ఇంకొక 4 వీడియోలు పెట్టాడు. దానికి చాలా మంది లంజులు ఈస్ట్ అంటే చాలా మంది లంజులు నా మీద వీడియోలు పెట్టారు. అవి ఇలాంటివి అలాంటివి అని చెప్పి పెట్టారు. వాళ్ళు ఎలా చేసుకుంటే మీకు ఎందుకు బ్రదర్? మీకు బుద్ధి జ్ఞానం అనేది ఇచ్చాడు కదా దేవుడు. మీకు ఎందుకు అసలు ఎదుట వాళ్ళ గురించి? నిన్ను ఎవరైతే మోసం చేశారో, నిన్ను ఎవరైతే నువ్వు ఒక రూమ్ లో ఏమైతే చేసుకున్నావో ఆ అమ్మాయి గురించి తిట్టుకో. సిగ్గుంటే నువ్వు మనిషి వద్ద ఉండిపోతావా? నేను తిడుతున్నానని కాదు, కానీ నీకు మా నాన్న వయసు ఉండింది, పెద్దవాడివి, మళ్ళీ నీకు పెళ్లి కావాలి, 3 నెలల కొడుకు చేస్తావు. ఎందుకులే ఈ మాటలన్నీ? నాకు అసలు నీకు ఏ సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు బ్రదర్. నీకెందుకు అసలు మా ప్రాంతం గురించి ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అనాల్సిన అవసరం ఏంటి? కొంతమంది ఆడవాళ్ళు ఇలా మోసం చేస్తారు అని చెప్పి అనాలి. నువ్వు ఇంకో వీడియో ఏమి పెట్టావు, నేను మోసపోయాను తెలుసుకుంటానని పోయాను. నువ్వు చూసావా మొత్తం 90% మంది ఆడవాళ్ళని, మొత్తం గల్ఫ్ కంట్రీలో ఉన్న ఆడవాళ్ళందరినీ, ఈస్ట్ వెస్ట్ అందరినీ చూసేసావు. అంతే, నువ్వు అంత బేవర్సోడు అనమాట, బేకారోడివి, పని పట్ట లేనే అదవ్వు అనుకుంటా నువ్వు. అసలు ఈస్ట్ వెస్ట్ అనే పేరు ఎందుకు ఎత్తాలి? నువ్వు కొంతమంది ఆడవాళ్ళని చెప్పాలి. నువ్వు చెప్పాలనుకుంటే నీకెందుకు అసలు నీ కొంతమంది ఆడవాళ్ళ గురించి కూడా నీకెందుకు? నీవెవరితో దెబ్బించుకున్నావు వాళ్ళ గురించి మాట్లాడు. సిగ్గు లేకోకుండా కుక్కతో బలుతుంది చూడు నిన్ను. నువ్వు కుక్కతో కూడా బలుచు, విశ్వాసం అని ఉంటుంది కుక్క దగ్గర. ఎవరు దాని దగ్గర డబ్బులు తీసుకుని దాని దగ్గర పడుకుని దాన్నే ఈదిలో పెట్టావు. డబ్బులు తీసుకున్నా నేను దాని దగ్గర, మళ్ళీ ఎత్తున్నాను ఆడదాని సొమ్ము తినేవాడదాని, అది ఒక పెద్ద గొప్ప అనుకుని అది కూడా వీడియో పెట్టావు. దాన్నే మళ్ళీ ఈదిలో పెట్టావు, దాని దగ్గర డబ్బులు తీసుకుని దాని దగ్గర ఉండి ఇస్తే ఇచ్చేసావు. మాకెందుకు అవన్నీ? మాకు అవసరం ఏంటి దాన్ని? మేము ఆ అమ్మాయిని ఏమి వెనకేసుకు రావట్లేదు. నీ ఇంట్లో వాళ్ళని కూడా అలాగే ఈదిలో పెట్టకపోయావా? 10 వీడియోలు పెట్టినందుకు వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా లంజిలని అంటున్నావు, 10 సార్లు లంజిలు అంటున్నావు. నీ ఇంట్లో అమ్మనే చెల్లిని అక్కనే అసలు నీకు గౌరవిస్తానని తెలుస్తుందా? ఇంట్లో వాళ్ళని గౌరవిస్తే బయట వాళ్ళని కూడా గౌరవిస్తారు సహజంగాను. ఇంకా కొంతమంది బ్రదర్స్ అయితే మా సైడ్ వాళ్ళు కాపైనా సరే మాకు సపోర్ట్ గా వీడియోలు పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. అండ్ అలాగే వచ్చేసి మా వీడియోలు కూడా కొంతమంది వీడియోలు పెట్టుకోలేని వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుని వీడియోలు పెట్టుకున్నారు సిస్టర్స్. అది మనకి ఖచ్చితంగా మనకు తెలియాలి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈస్ట్ వెస్ట్ అని అనసిన అవసరం ఏంటమ్మా? మేమేమన్నా ఎప్పుడన్నా మీ సైడ్ వాళ్ళని తిడతాం తెలిసిందా? ఎప్పుడైనా ఎవరైనా సరే ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఏ సైడ్ వాళ్ళనైనా మేము ప్రాంతాలు బట్టి మేము అస్సలు తిట్టాం. ఎందుకంటే మాకు తెలుసు అన్ని ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి, మన సైడ్లన్నీ ఇండియాలోనే ఉన్నాయి. మేమేమో చెప్పుకోవాలంటే ఈస్ట్ వెస్ట్ అలా అని చెప్తే ఈ గల్ఫ్ కంట్రీల్లో తెలీదు. ఇవన్నీ ఇంటికి వెళ్తే మమ్మల్ని ఊరుకుంటారా? ఒక్కరు చేసిన దానికి 10 మందిని అంటారు. ఎందుకు వచ్చిన మాటలమ్మా? మీకు తెలుసా మా ఇంట్లో కాడ బ్రతుకులు ఏంటో? ఎవరికి ఏమి తెలియదు. ఇక్కడ మా సైడ్ వాళ్ళు ఎలా ఉన్నారో మాకు తెలుసు. చాలా మంది ఏడ్చుకుంటూ ఎవరికి చెప్పుకున్నా లోపు అయిపోతామని చెప్పి కాపురాలని దిగమించుకుంటూ వాళ్ళ కాపురాలను బయట తెచ్చుకుంటున్నారు, బిడ్డలను బయట తెచ్చుకుంటున్నారు. అందరు ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ అనాల్సిన అవసరం లేదు. చాలా మంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఏడ్చుకుంటూ బ్రతికేవాళ్ళు, చాలా మంది అందరి మంది అలాగే ఉన్నారు ఏడ్చుకుంటూ బ్రతికేవాళ్ళు. మేము ఏడ్చే ఏడుపులు మేము పడుకున్నప్పుడు ఆ తలగడ దిండ్లకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. అందరిని కలిపి అంటే ఎలా కుదురుద్ది? మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని అనండి. ఈస్ట్ వెస్ట్ అని ప్రాంతాలు తీసుకురావద్దు, అందరు ఇండియన్సే. తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు చాలా మంది తప్పులు చేస్తున్నారు. మా సైడ్ వాళ్ళు చేస్తున్నారు, మీ సైడ్ వాళ్ళు చేయట్లేదని చెప్పి ఏమన్నా ఇదుందా? 90% మంది తప్పు చేస్తారు, ఇది చేస్తున్నారు. మీ పెళ్ళింగ్ కానీ చిన్న పిల్లలు వాళ్ళు చేసేవాళ్ళు, మీరు కూడా అలాంటి చిన్నపిల్లలు మిమ్మల్ని మోసం చేయాల్సి వస్తుంది. ఎందుకు బ్రదర్ ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారు? పెట్టొద్దు, ఈస్ట్ వెస్ట్ అని అనవద్దు. ముందు మీ గురి కింద గుర్త కింద నలిపారు కదంట, అది నలుపు మీరు చూసుకోండి. ముందు ఎటువంటి అనాల్సిన అవసరం లేదు. ఈస్ట్ వెస్ట్ అని మాత్రం పెట్టద్దు వీడియోలో. మీరేమన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ వరకు చెప్పుకోండి, వదిలేయండి బ్రదర్ ప్లీజ్.